తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు బాగానే ఉన్నాయంటున్నారు కరీంనగర్ మహిళలు. అవి కట్టుకునే తాము సద్దుల బతుకమ్మ పండుగ చేసుకుంటామని చెప్తున్నారు. పండుగ వేళ తమకు చీరలను అందజేసిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని రేకుర్తి గ్రామ మహిళలు ఆరోపించారు. స్థానిక టీఆర్ఎస్ నేత నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రతిపక్షాల కుట్ర నశించాలంటూ నినాదాలు చేశారు. పండగ వేళ ఒక అన్నలా సీఎం కేసీఆర్ తమకు చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందంటున్నారు మహిళలు. చీరలు బాగున్నాయని చెప్తున్నారు. వీటిని కట్టుకునే తాము బతుకమ్మ దసరా పండుగలను నిర్వహించుకుంటామంటున్నారు. తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించి చీరలను అందిస్తున్న కేసీఆర్ కు వారు కృతజ్ఞతలను తెలియజేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చీరలు అందించాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి ఆలోచన చేసినారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,06,00,000 చీరలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. చేనేత చీరలు నేసేవారికి వారు 50,00,000 చీరలే చేనేత వారు నేసి పంపించడం జరిగింది. ఇంకా 56,00,000 చీరలు మనకు తక్కువ పడ్డాయి మన రాష్ట్రంలో మహిళలకు పంచడానికి. అప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన మంత్రి కేటీఆర్ గారు ఆలోచించి మరి మనం సూరత్లో దొరుకుతాయి కదా మనకు ఈ చీరలు, ఏమైనా పర్లేదు మనం పండుగ సందర్భంగా ఖచ్చితంగా సమయానికి మహిళలందరికీ మన ఆడిబిడ్డలందరికీ పంపించాలని ఆలోచనతోని 56,00,000 చీరలు తక్కువ పడితే సూరత్ నుండి, గుజరాత్ రాష్ట్రం సూరత్ నుండి 56,00,000 చీరలు తెప్పించి మొత్తం 1,06,00,000 చీరలను ఈరోజు రాష్ట్ర మహిళలందరికీ పంచాలని ఉద్దేశంతో ఈ పండుగ సందర్భంగా మంచి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఈ సారీలు పంపించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ దుర్గామాత చీరలు మాకు చాలా సంతోషకరంగా ఉన్నాయి. పంపించినందుకు మేము ఇవే కట్టుకొని దసరా పండుగ చేసుకుంటాం, జరుపుకుంటామని కోరుతున్నాం. కేసీఆర్ అన్నకు ధన్యవాదాలు. ఈ చీరలు పంపినందుకు చాలా సంతోషము. ఒక ఆడపడుచు అని పంపినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఎక్కడెక్కడో ఆడవాళ్ళు దానం చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. తను పంపిన చీరలు సంతోషంగా కట్టుకొని బతుకమ్మ ఆడతాం.